హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులు అండి. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి పెరుగు పులుసు అండి. సొరకాయ వేసి పెరుగు పులుసు చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులోకి జీలకర్ర, ఆవాలు, గింజలు చూడండి, ఒక 10 గింజలు మెంతులు అండి, ఎక్కువ వద్దండి, 10 గింజలు మెంతులు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం అండి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ముక్కలు వేసుకోండి. వేసుకొని ఒకసారి వేయించుకుందాము. అల్లం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తాము కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మీ కారాన్ని తగ్గట్టు చూసి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి, ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకున్నాను. మన ఇష్టం మనం ఎలా అయినా వేసుకోవచ్చు అండి. ఇది కూడా మగ్గాక టమోటాలు అండి. ఇవి కూడా 2 టమోటాలు సన్నగా తరిగి వేసుకోండి. టమోటా కూడా బాగా మగ్గాలండి. మనం రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తాము. కొద్దిగా ఇంగ వేస్తున్నాను. కలిపేసి చూడండి, టమోటా కూడా బాగా మగ్గిపోయింది మనము. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు, కారం అండి, ఒక 1/2 స్పూన్ కారం వేసాను. వేసి ఒకసారి కలిపేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత మీ కూర కొద్దిగా మగ్గే లోపల ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టుకోండి. గడ్డలు లేకుండా చూసుకొని చూడండి, ఇలా లిక్విడ్గా చేసి పెట్టుకోండి. ఈ సొరకాయ యాడ్ చేయకుండా కూడా ఇలా పెరుగు పులుసు చేసుకోవచ్చండి. ఈరోజు మనం సొరకాయ ఉందని యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా ముక్కలు తరిగి పక్కకు వేసి ఉడకపెట్టేసుకోండి సొరకాయని. సొరకాయ ఉడకబెట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. వేసి ఇవంతా కలిపి ఒకసారి కలిపేద్దామండి. బాగా డైరెక్ట్గా కూడా ముక్కలు వేసుకోవచ్చండి. వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ స్టేజ్లో ఉడకబెట్టుకోవాలి. మనం ఉడకబెట్టిందే వేసేసినాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలిపేద్దాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసేయండి. వేసి ఒకసారి కలిపేసేయండి. అంటే కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి కలిపి ఉంచుకున్న శనగపిండి వేసేస్తామండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం శనగపిండి కలిపేసేస్తాము. శనగపిండి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మాత్రం మిస్ చేయొద్దండి, తప్పకుండా ఇది యాడ్ చేయాలి. అప్పుడే పెరుగు పులుసు టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఒక 5 మినిట్స్ కంతా కూడా శనగపిండి ఉడికిపోతుందండి. చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ పెరుగు ఉంటుందండి. అసలు మొత్తం కలిపేసేయండి. స్టవ్ వెలుగుతున్నప్పుడు పెరిగేస్తే ఆ టేస్ట్ వేరే మారిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి మర్చిపోకుండా. కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసేసేయండి. 1 నిమ్మకాయ యాడ్ చేసుకోండి. బాగుంటుంది. ఒకవేళ ఎక్కువ పుల్లగా ఉంది పెరుగు అంటే ఇది తీసేసేయండి, వేయద్దండి. తీ పెరుగు వేస్తున్నాను కాబట్టి నేను నిమ్మకాయ వేస్తున్నాను. కొద్దిగా లాస్ట్లీ కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పెరుగు పులుసు రెడీ అయిపోతుందండి. ఈ పెరుగు పులుసు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.